హాయ్ వ్యూవర్స్, అరుదైనటువంటి వ్యాధి. అరుదైన వ్యాధిని ఎందుకంటున్నాను? ఆ పాప నిద్రపోయిందా చనిపోయేది, ఆ పాప దీని మీద కన్స్ట్రక్షన్ పెట్టిందా చనిపోయేది. అమ్మ ఇదేంటండి, నిద్రపోకుండా చేసే పనుల కన్స్ట్రక్షన్ లేకుండా ఏం చేద్దాం? చాలా రేర్గా ఇటువంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేటప్పటికి హైపో వెంటిలేషన్ సిండ్రోమ్ అని చెప్పేసి అరుదైనటువంటి వ్యాధి. యూకే అంటే ఇంగ్లాండ్, బ్రిటన్ వేసుకోండి. శాండీ అని చెప్పేసి 6 సంవత్సరాల పాప, అరుదైనటువంటి వ్యాధి ఆ అమ్మాయికి ఉంది. అందుకని ఏం చేశారు, మెడ దగ్గర ఒక హోల్ లాంటిది చేసి దాని నుంచి శ్వాసనాళంకి బ్రెయిన్కి లింక్ ఇచ్చారు. ఈమె నిద్రపోతున్న సందర్భంలో ఆటోమేటిక్గా ఈ బ్రెయిన్కి శ్వాసనాళికి లింక్ కట్ అయిపోయి చనిపోయిందట. అందుకని బ్రెయిన్కి శ్వాసన కూడా లింక్ అనేది ఉండాలి నిద్రపోతున్నా సరే. అందుకే మెడ దగ్గర పైప్ వేసి అలా చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ప్రపంచంలో 1000 మందికి జబ్బు అనేది వచ్చింది. 24 అవర్స్ పాపం ఈ అమ్మాయిని కాపాడుకుంటున్నాడు వాళ్ళ పేరెంట్స్, అయినా సరే కాపాడుకుంటూనే ఉన్నారు. అరుదైనటువంటి వ్యాధి ఇది. పాపం శాండీ 6 సంవత్సరాల పాప నిద్రపోయినా చనిపోయేది, దీని మీద కాన్సన్ పెట్టినా చనిపోయేది. సో ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే నడుస్తూ ఉంది.